రాజేష్ మహాజన్ అనేవాడు పోటీ చేస్తే గెలవటం అసెంబ్లీకి వెళ్ళటం కూడా పక్కన పెట్టి పోటీ చేయటం కూడా ఇంతమందికి నచ్చట్లేదని నాకు అవకాశం కల్పించిన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీని కూడా ఇంత సెంటిమెంటల్ బ్లాక్మెయిల్ చేస్తారని నేనైతే ఊహించలేదండి. దయచేసి మీరు నిజంగా అంత ఘోరంగా వారి మీదకి సెంటిమెంటల్ బ్లాక్మెయిల్ చేద్దామనే ఆ ప్రయత్నం కనుక చేస్తే నేనే ఆగిపోతానులేండి. నా కోసం ఏకంగా అంత పెద్ద పెద్ద పార్టీల్ని బదనాం చేసేయాలని అబ్బా నిజంగా తలుచుకుంటుంటే ఒకసారి జగన్ రెడ్డి స్ట్రాటజీలు అంతు చిక్కవండి. అసలు ఎవరు నా మీద వ్యతిరేకత క్రియేట్ చేస్తున్నారు? నాకు ఈ స్ట్రాటజీలన్నీ చూసాకండి పాపం నా వల్ల చంద్రబాబు నాయుడు గారు మాట పడటం ఏంటి, నా వల్ల పవన్ కళ్యాణ్ గారు మాట పడాల్సిన అవసరం రావటం ఏంటి, మన వల్ల చేయటం కరెక్ట్ కాదేమో. లేదు మనం ఆగిపోతేనే బెటర్ ఏమో అనిపిస్తుందండి నాకైతే నిజంగా. అయితే బయట మాత్రం నాకు P.Gannavaram సీట్ ఇస్తే వైజాగ్లో ధర్నాలు చేస్తారట, నాకు P.Gannavaram సీట్ ఇస్తే గుంటూరులో ధర్నాలు చేస్తారట, నాకు ఒక్క P.Gannavaram సీట్ ఇస్తే రేపు వేగంగా చంద్రబాబు నాయుడు గారి ఇంటిని కూడా ముట్టడిస్తారట. వద్దులేండి, మీరెందుకు అంత శ్రమ పడ్డం? ఇంతమంది ఇప్పుడు చాలామంది బీజేపీ నాయకులు కూడా, నేను ఈ 5 సంవత్సరాల్లో బీజేపీ మీద కూడా ఏం విమర్శలు చేయలేదండి, ఎందుకంటే బీజేపీ కన్నా 100 రెట్లు ప్రమాదకరం మాకు వైసీపీ. ఈ వైసీపీని ఇక్కడి నుంచి పారద్రోలాలి లేకపోతే ఈ రాష్ట్రం నాశనం అయిపోలాగా ఉంది అని ఓన్లీ జగన్ రెడ్డి మీద మాత్రమే పోరాడాను నేను. కానీ బీజేపీ సోదరులు కూడా మరి రాజేష్ మహాసేన్ని ఇంత వ్యతిరేకిస్తున్నారట, రాజేష్కి సీట్ ఇవ్వడానికి కుదరదట. అంటే ప్రశ్నించేవాడు ఒక్కడు అసెంబ్లీలో అడుగుపెట్టకూడదు ఒక్కడు కూడా. ఏంటండి ఇంకా ఏ కాలంలో ఉన్నాం సార్ మనం? ఆ మాటకు వస్తే వివేకానంద రెడ్డి గారిని నరికిన అవినాష్ రెడ్డికి ఏ అడ్డు లేదు, ఆయన పోటీ చేస్తాడు. సుబ్రహ్మణ్యాన్ని చంపేసిన అనంతబాబుకి ఏ అడ్డు లేదు, అతను పోటీ చేస్తాడు ప్రచారం చేస్తాడు. బాబాయిని చంపించేసిన జగన్మోహన్ రెడ్డికి 100 కోట్లు ఇప్పుడు 6 లక్షల కోట్లు అంట, ఏ అడ్డు లేదు. హ్యాపీగా అక్కడ P.Gannavaram కూడా క్యాండిడేట్ని పెడతాడు. కానీ రాజేష్ మహాసేన్ మాత్రం పోటీ చేయకూడదు, పోటీ చేసే అర్హతే లేదటండి నాకు. మళ్ళీ ఇంకొక అంటే అప్పుడు అంబేద్కర్ గారు చాలా అవమానాలు పడ్డారు, ఆయన స్కూల్లోకి రానివ్వలేదట, ఆయన్ని మంచినీళ్ళు తాగనివ్వలేదట, ఆయన ఇంకోటి చేయనివ్వలేదట, పుస్తకాలు చదవటమే. అది మళ్ళీ నా లైఫ్లో ఇప్పుడు ఎదురైంది నాకు. ఇంకా నా జాతి ఎక్కడుందో, నా జాతిని ఎలాగ అవమానిస్తున్నారో, ఎలా మమ్మల్ని అణచేయాలని ట్రై చేస్తున్నారో మర్చిపోన్నాను. ఇప్పుడు ఎవరెవరైతే దీని మీద ఈ రకమైన ప్రచారం మొదలుపెట్టారో అంతా గుర్తుపెట్టుకుంటాను నేను, అంతా గుర్తుపెట్టుకుంటాను. పార్టీకి కూడా నా వల్ల ఒకవేళ ఏమైనా చెడ్డ పేరు వస్తే పార్టీకి కూడా క్షమాపణ చెప్తాను.